అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు ఆదోని పట్టణానికి చెందినటువంటి పారిశుద్ధ్య కార్మికులు గత 15 రోజుల కింద సంభవించినటువంటి విపత్తు, విజయవాడ నగరం ఆ వరద ఉధృతికి విజయవాడ నగరం అంతా అతలపూర్ణమైంది. దానికి అక్కడ ఆ యొక్క నగరాన్ని శుభ్రం చేయడానికి మళ్ళీ తిరిగి ప్రజల జీవితాలను మళ్ళీ సహజంగా వాళ్ళ యొక్క రెగ్యులర్ లైఫ్కి తీసుకొని రావడానికి ప్రభుత్వము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులని అక్కడికి వచ్చి సేవలు అందించండి అని చెప్పండి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విజయవాడ నగరాన్ని అంటే దాదాపు 6 లక్షల ప్రజలు జీవితాలు అతలాకుతలమైంది. ప్లస్ దాంతోపాటు మొత్తం ఇండ్లల్లో బురద పేరుకుపోయింది. అలాగే ఆ వరద ఉధృతి వల్ల చనిపోయినటువంటి పశువుల కబేళాలు కావచ్చు, మిగతా శానిటేషన్ వర్క్ సంబంధించిన డ్రైనేజ్ క్లీనింగ్ కావచ్చు, అలాగే డ్రైనేజ్లో వెళ్తున్నటువంటి నీటి ప్రవాహం కూడా చెత్త పేరుకుపోయి ఆగిపోయి మళ్ళీ ఇండ్లల్లో వచ్చేటువంటి పరిస్థితిని, ఇటువంటి వాటిని అన్నింటినీ అక్కడ వీళ్ళందరూ సేవలు అందించి, పారిశుద్ధ్య కార్మికులందరూ సేవలు అందించి మళ్ళీ తిరిగి ప్రజలు నార్మల్ లైఫ్ రావడానికి కారకులైనటువంటి రియల్ హీరోలు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది వెళితే ఆదోని పట్టణం నుంచి పులికొండ గారు మరియు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 90 మంది, దాదాపు 90 పైగా పారిశుద్ధ్య కార్మికులు అక్కడికి వెళ్ళి సేవలు అందించి వచ్చారు. వాళ్ళందరికీ ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున మాకు హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ప్రజలను రోగాల బారి నుంచి రక్షించడానికి, వాళ్ళు రోగాల బారినా పర్వాలేదు ప్రజలు బాగుండాలనేటువంటి ఒక సదుద్దేశంతో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులను కూడా మేము ఈ మీడియా ముఖంగా అభినందిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఈరోజు వరద ఉధృతిలో ఈరోజు ప్రజలను నార్మల్ లైఫ్ తీసుకొని రావడానికి రియల్ హీరోస్ ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశుద్ధ్య కార్మికులు అని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే వారికి కూడా ఇంతకు ముందే మేము తెలియజేశాము, మీకు ఏదన్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా లేక ముందు జాగ్రత్త చర్యగా సేఫ్టీ మెజర్స్గా మీకు ఏదన్నా టూల్స్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి, తప్పకుండా మా సహకారం కూడా ఉంటుంది, తప్పకుండా మేము మా పార్టీ తరఫున కూడా మీకు సహకారం అందిస్తామనే విషయం కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈరోజు విజయవంతంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్ది మరీ తిరిగి ప్రజలు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళకంత దోహదపడి ఈరోజు హీరోస్గా తిరిగి వచ్చినటువంటి ఆదోని పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు ఎం లక్ష్మణ్. ఇది ఆదోని మున్సిపల్ వర్కర్స్గా మాకు ఇక్కడి నుంచి మున్సిపల్ కమిషనర్ నుంచి పైన అధికారులు ఇమీడియట్లీ వరదలు వచ్చినాయని విజయవాడకు రావాల్సిందిగా పిలుపు వచ్చింది. ఇక్కడ నుంచి దాదాపు మా 90 మంది వర్కర్స్ ఇక్కడ నుంచి వెళ్ళినాము. అక్కడ వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 50 నెంబర్స్ ఇచ్చేసినారు. మిగతా వాళ్ళని ఏరియా పరంగా ఎక్కడైతే సందుల్లోన రిలీజ్ ఉంటుందో అక్కడ విత్తడానికి పంపిస్తున్నారు. అక్కడ చూసే మేము చాలా లోతట్టు ప్రాంతాలు, చాలా వరద పుల్లుంది, చాలా చోట్ల కబేళాలు, చనిపోయిన కబేళాలు, గొర్రెలు అన్నీ ఉన్నా అటువంటి వాటిని మొత్తము జేసీబీ ట్రాక్టర్లతో తీసుకువెళ్ళి అక్కడ వరకు లోతు ప్రాంతాల్లో వెళ్ళి వాటిని తీసుకొని వచ్చి కబాల దగ్గర ఒక కమ్మల దగ్గర ఉంటుంది అక్కడ ముంత దోగి అక్కడ గుంచి వచ్చేస్తున్నాము. మా వర్కర్స్ మొత్తం ఎక్కడంటే అక్కడ ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళి శానిటేషన్ చేసి రోజుకి 4 ట్రిప్పులు 6 ట్రిప్పులు చెత్తను 10 ట్రిప్పుల వరకు చెత్తను ఎత్తుతూ పనిచేస్తూ ఉన్నాము. నిత్యం అక్కడ భోజనాలు కూడా అన్ని సదుపాయాలు సార్ వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు. ఇక్కడ నుంచి పులికొండ సారు, ఇన్స్పెక్టర్ పులికొండ సారు, శ్రీనివాసన్ సారు ఆధ్వర్యంలో మాకు అన్ని సదుపాయాలు బాగానే చూసుకున్నారు. అక్కడ పైగా ఇక్కడ నుంచి 90 మంది వెళ్ళినాము. ఇక్కడ జైభీం తరఫున, మన జనసేన తరఫున, సిఐటియు తరఫున వాళ్ళు మాకు సన్మానం చేసినారు. మాకు ఎంతో ఆనందంగా ఉండేది. ఆదోని నుంచి ఇంతమంది వర్కర్స్కి ఇంత సన్మానం చేసాం మేము ఊహించలేదు. మొట్టమొదటిసారిగా వరదలు వచ్చినప్పుడు అక్కడ ఎన్నో చోట్ల వెళ్ళాము, కానీ ఇంతవరకు మాకు ఇటువంటి సన్మానం ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడే మొదటిసారిగా సన్మానం చేసినందుకు మా వర్కర్స్ యూనియన్ తరఫున నేను ఎంతో సంతోషిస్తున్నాను. కనుక మా వర్కర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మాకు వాళ్ళ ఆర్థికంగా మీరు ఏమైనా తీసుకున్న ఆర్థిక సహాయంగా మాకు ఒక 10,000 రూపాయలు కూడా ఇచ్చినారు. ఇప్పుడు వాటిని మేము ఇప్పుడే తీసుకున్నాము, కనుక మాకు చాలా సంతోషంగా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.